హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోస్నే డైరీస్ ఇదైతే గ్రాడ్యుయేషన్ డే వ్లాగ్ అనమాట వీళ్ళకి నాకు టైం డిఫరెన్స్ ఉంటుంది త్రీ అవర్స్ సో నాకైతే ఫుల్ నిద్ర రాగలేదో నైట్ లేట్ అయింది పొద్దున్న లేచేసాము ఇంకా తనైతే రెడీ అయిపోయి వచ్చేస్తుంది గ్రాడ్యుయేషన్కి కమెన్స్మెంట్ ఉంటుందంట మార్నింగ్ దానికి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ గ్రాడ్యుయేషన్ ఉంది దానికైతే బయలుదేరుతున్నాం తను ఎలా ఫీల్ అవుతున్నాను తన మాటల్లోనే విన్నాము స్ట్రగుల్స్ అన్నిటికీ వర్త్ వచ్చేసింది ఇంకా జాబ్ వస్తే హ్యాపీ అన్న తనకి విష్ గైస్ గుడ్ లక్ అని ఇప్పుడైతే ఇంకా వీళ్ళ వీళ్ళ కాలేజ్కి వెళ్ళే బస్ ఎక్కడానికి మేమైతే బయలుదేరుతున్నాం అనమాట బయలుదేరుతున్నాం అనమాట నాకైతే ఇక్కడ వెదర్ మా దగ్గర వెదర్ చాలా కూల్ ఉంటుంది వీళ్ళ దగ్గర కొంచెం హాట్గానే ఉందనమాట నార్మల్గా ఎండ బాగా వాయిస్తుంది ఇక్కడ ఇంకా మేము బస్ వస్తే ఇంకా వాళ్ళ ఐడి కార్డ్ చూపించి వెళ్ళాము కాలేజ్ దగ్గరికి వీళ్ళు ఉండే ప్లేస్ నుంచి ట్వంటీ మినిట్స్ అనమాట బస్సులో నేను ఇంకా ప్లేస్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను నేను చదువుతున్న యూనివర్సిటీ పేరు జార్జ్ మ్యాన్సన్ యూనివర్సిటీ కాలేజ్ ఫీజు కూడా చాలా ఉంటుంది లైక్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ అనమాట దాన్ని కంప్యూటర్ సైన్స్లో చదివింది కంప్యూటర్ సైన్స్ కాదు డేటా అనాలిటిక్స్ అనుకుంటా డేటా అనలిటిక్స్లో చదివింది ఇంకా అయితే బయలుదేరాం లోపల కూడా నన్ను చాలా ఉంది లైక్ పెద్ద క్యాంపస్ అనమాట యాక్చువల్లీ నన్ను కూడా అప్పుడు జాయిన్ అవ్వమని చెప్పింది ఇక్కడ బట్ చాలా కాస్ట్ ఉందని చెప్పి నేను ట్రై చేయలేదు అసలు దీనికి ఇంక గ్రాడ్యుయేషన్కి అందరు రెడీ అవుతూ ఉన్నారు గ్రాడ్యుయేషన్కి వెళ్ళే వాళ్ళందరూ ఇటు సైడ్ నుంచి వెళ్తున్నారు ఇంకా తన కూడా గ్రాడ్యుయేషన్ డ్రెస్ అయితే వేసుకుందన్నమాట దట్స్ హౌ షీ లుక్స్ ఫైనల్లీ కంప్లీట్ చేశాననే హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది తనలో ఇంక మనల్ని అయితే ఇంకా వేరే సైడ్ నుంచి లోపలికి అలో చేస్తున్నారు అనమాట నేను ఇంకొక తన్నే బయలుదేరాను సైడ్ నుంచి ఇంకా అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ఎలా చేయలేదు హ్యాండ్ బ్యాగ్ సైజ్ ఒక చిన్న పేపర్ సైజ్ అంతా ఉండాలంట నాది కొంచెం పెద్దగా ఉంది చాలాసేపు మాట్లాడి లైక్ నో నో అని చెప్పి ఫైనల్లీ ఇంకా ఇంకెస్ట్ని చెప్పి ఇది అతని చెప్తే పంపించారు ఇక్కడ బొకేసు రెడ్డి బేస్ అవన్నీ కూడా పెట్టారనమాట టీషర్ట్స్ అవన్నీ పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళగానే ప్లేస్ అయితే ఇలా ఉంది వైబ్ అయితే ఫుల్ హడావిడిగా ఉందనమాట ఇంకా అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళందరినీ కొంచెం పొగుడుతున్నారు అనమాట అక్కడ నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక గ్రాడ్యుయేషన్ అటెండ్ అవ్వటం ఒక గెస్ట్లా వెళ్ళడం కూడా ఫస్ట్ టైం నవ్యా నా ఎదురుగానే అక్కడ అక్కడెక్కడో కూర్చుంది నాకు కనిపిస్తూ ఉంది ఈ వీడియోలో నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట తన హ్యాపీనెస్ని కనిపిస్తుంది కదా మీకు అక్కడ నాకు అనిపించింది అనమాట తన కోసమే ఇంకా ఎక్కడుందో వెతికి మరీ వెళ్ళి అక్కడికి వచ్చిందా ఇంకా ఫైనల్లీ వీళ్ళకి ఒక స్లోగన్ ఉంది అది అందరూ పాడుతున్నారనమాట నాకైతే ఫస్ట్ టైం అనిపించింది కాలేజ్కి యూనివర్సిటీకి ఒక పోయం లాంటిది ఉంటుందా అని చెప్పి మా దానికి ఉందో లేదో కూడా నాకు తెలియదు ఇంకా ఫైనల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఈ గ్రాడ్యుయేషన్ కమెన్స్మెంట్ అవుతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వీడియో కాల్ చేసి చూపించాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కనీసం అట్లనే చూస్తూ ఉన్నారు వాళ్ళకేమో నైట్ అయిపోయింది ఇంక కమెన్స్మెంట్ అయిపోయినాక మళ్ళీ మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాం తను డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పింది అనమాట నేనైతే నడవలేక కాళ్ళు పోయాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటే బాగుండేది గా ఒక్కదాన్నే ఉన్నాను కదా నాకు బోర్ కొట్టింది లైక్ ఒక్కదాన్నే కూర్చోవటం వీడియోస్ రికార్డ్ చేసుకోవడం వరకే కదా ఇంకందుకని నాకు చాలా బోర్ కొట్టింది అనమాట ఇదైతే ఫైనల్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇంకా గ్రాడ్యుయేషన్ అయితే అయిపోయిందని ఫుల్ హ్యాపీ ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్ అయిపోయారు ఇంకా వాళ్ళందరితో చాలా పిక్చర్స్ బూమ్ ర్యాంక్స్ అవి ఇవన్నీ తీసుకుంది లేక అవన్నీ మెమరీస్ లా ఉంటాయి కదా ఇప్పుడు కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపించినా సరే అవన్నీ తర్వాత చూసుకుని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కింద బఫే పెట్టారు మేమైతే చిపోట్లే ట్రై చేయడానికి అయితే వెళ్ళాం అనమాట దీంతో ఫస్ట్ టైం తింటున్నా తన అన్ని వేయించింది ఫుడ్ అయితే చాలా బాగుంది అనిపించింది బ్యాలెన్స్డ్ మీల్లా అనిపించింది అనమాట చిపోట్లే లైక్ వెరైటీ వెరైటీ సాస్ లేకుండా మైల్డ్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం పుల్ల పుల్లగా అట్లా నాకైతే నచ్చింది తన కూడా తిందనమాట కొంచెం సేపు తిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడుకున్నారు లైక్ ఏ కన్సల్టెన్సీ ఏ జాయిన్ అవుదాం ఏ జాబ్స్ ఇది అది అని చెప్పి ఈయన వాళ్ళ వాళ్ళ మేసన్ తాత అంట లైక్ దీని వెనకాల ఒక స్టోరీ చెప్పింది అదేంటంటే ఈ మెక్సికన్స్ అనేవాళ్ళు మెక్సికన్ అనమాట ఆయన సారీ మెక్సికన్ కాదు బ్లాక్స్ అనుకుంటా బ్లాక్ అనమాట ఆయన ఆయన అప్పట్లో వచ్చి యూనివర్సిటీ పెట్టాడు అందుకని ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ బ్లాక్సే ఉంటారనమాట లైక్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పింది ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇంకా కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి బయటకైతే బయలుదేరాము ఇప్పుడైతే నేను నేషనల్ హార్బర్ చూడడానికి అయితే బయటకైతే వచ్చాను నైట్ అయిపోయింది చల్లగా ఉంది బట్ ఈ టైంకి అది క్లోజ్ అంట ఆ విషయం నాకు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు బట్ కనీసం బయట నుంచి అయినా చూద్దాం కదలే అని చెప్పి కొంచెంసేపు ఉంచుని అవన్నీ చూసాము ఇక్కడ స్టార్టింగ్లోనే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇట్లా అందరివి ఈ స్టాట్యూస్ అయితే ఉన్నాయి ఆ హార్బర్ ఎదురు ఇంకా వాటన్నిటిని చూసాము ఇంకా చూసి అక్కడ కొన్ని ఫోటోలు అట్లా ఇది అది అని చెప్పి తీసుకున్నాము అండ్ దీని ఎదురుగా ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే ఇలా జైంట్ విల్ ఉంటుందంట అది అక్కడ ఒక వాటర్ది సంథింగ్ లైక్ ఒక ప్లేస్ లా ఉంది ఆ ప్లేస్లో ఆ జైంట్ విలే హైలైట్ అంట ఇంకా చూసి మేమైతే అయితే వచ్చాము కెసినో చూడడానికి ఆడడానికి కాదు ఇలా ఉంటుంది అని చూపించడానికి అయితే తీసుకొచ్చారనమాట ఇంకా లోపలికి రాగానే ఇలా ఇంటీరియర్ ఒకటి చేసి ఉంది చాలా బాగుంది వీడియోస్కి లైక్ ఏదైనా డాన్స్ వేసే వాళ్ళకి బాగుంటుంది అనమాట ఇంకా ఇంటికి వచ్చి ఇలా మురి మిక్సర్ చేసింది చాలా టేస్ట్గా చేసింది అనమాట ఇంకా తినేసేసి అది తింటూ కొన్ని వెబ్ సిరీస్ చూసాము ఫ్రూట్స్ పెట్టుకొని అవి చూస్తూ నైట్ కొంచెం సేపు ఇలా టైం అయితే స్పెండ్ చేసాము ఇలా మేము బీటెక్ లో ఉన్నప్పుడు నైట్ పడుకునే ముందు ఇట్లా ఏదోట్ చేసుకుని తింటా సినిమాలు చూసేవాళ్ళము ఇంకా బీటెక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా కుదిరింది అనమాట చాలా ఒక టూ ఇయర్స్ తర్వాత మా ఇద్దరికి ఇట్లా కలిసి స్పెండ్ చేయడానికి టైం అయితే కుదిరింది హ్యాపీగా అనిపించింది చాలా వరకు మాట్లాడుకున్నాం తను ఫేస్ చేసిన ఇష్యూస్ ఇక్కడ అండ్ తనకి ఎలా అనిపించింది ఫస్ట్ లో వచ్చినప్పుడు అని ఇదంతా ఇంకా నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా నా కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది లైక్ చాలా బాగా నేర్చుకుందనమాట ఫుడ్ ఇంతకు ముందు అస్సలు రాదు ఇప్పుడు బాగా చేస్తా ఉంది ఇక్కడేమో చికెన్ పకోడీ ఫ్రై చేస్తుంది ఒక పక్కన బిర్యానీ చేసి అండ్ ఇంకొక పక్కన చికెన్ కర్రీ కూడా చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా ఉందనమాట అయితే పొద్దున్న లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అవన్నీ తింటున్నాను ఇక చూడండి ఇంకా బిర్యానీ టెంప్టింగ్గా ఉందిగా చూస్తుంటే అది టేస్ట్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంది దాన్ని చేసింది చాలా బాగా చేసింది అనిపించింది అనమాట ఈ పకోడి ఒక పక్కన చేస్తూ ఉంటే ఒక పక్కన తింటా ఉన్నాము చికెన్ కర్రీ అంతా చాలా బాగున్నాయి లైక్ ఈ ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే ఆ రోజు జరిగిన డేస్ అంతా నాకు బాగా గుర్తొస్తూ ఉన్నాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే బయలుదేరిపోయామనమాట మళ్ళీ ఇక్కడ రైనీగా ఉందన్నమాట వీళ్ళ దగ్గర ప్లేస్ ఇంకా అందుకని పెద్దగా ఏం చూడలేదు చూడవలనంతవరకు అన్ని చూసాము ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాను నవ్యా కూడా కొంచెం ఫీల్ అయింది బట్ ఎప్పటికైనా వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా అనుకుని ఇంకా బయలుదేరితే వెళ్ళిపోయాం వెళ్ళేటప్పుడు అయితే నాకు విండో సీట్ దొరికింది అనమాట ఫుల్గా చిల్ అయ్యా ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఈ స్టార్స్ కూడా చూశాను ఫాలోయింగ్ స్టార్స్ కొన్ని విషెస్ కూడా కోరుకున్నాను స్నేహితు ఇక్కడికి వచ్చేసేయాలని చెప్పి దట్స్ ఇట్ గైస్ నా ట్రావెల్ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది నచ్చిందా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్